హలో ఫ్రెండ్స్ అండ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్ షాప్ శ్రీ. అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఫోయిలేజ్ ప్లాంట్ కలీడియం గురించి తెలుసుకుందాం. సహజంగా ఈ మొక్కను ఎవరైనా ఇష్టపడడానికి ప్రధాన కారణం వాటికి ఉండే అందమైన ఆకులు. సన్నని కాడలతో వెడల్పాటి అందమైన రంగురంగుల ఆకులు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇందులో అప్రాక్సిమేట్గా 1000 వేరియేషన్స్ కూడా ఉన్నాయి. ప్రతి మొక్క ఆకు చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్టుగా ఉంటాయి. ఇవి అరేసియా ఫ్యామిలీకి చెందిన శాశ్వత మొక్కలు. ఆకుల కారణంగా వీటిని కామన్గా ఎలిఫెంట్ ఇయర్స్ అని పిలుస్తారు, ఎందుకంటే వీటి ఆకులు చాలా పెద్దగా బాణం ఆకారంలో మన అరచేతి కంటే పెద్ద ఆకులు కలిగి ఉంటాయి. మరియు మొక్క మూల భాగంలో బలమైన గడ్డలు దుంపలు ఏర్పడతాయి. వీటిని ట్యూబ్స్ అంటారు. ఈ ట్యూబ్స్ ద్వారానే మనకి తిరిగి కొత్త మొక్కలు ఏర్పడతాయి. ఇవి సౌత్ అమెరికా, సెంట్రల్ అమెరికా ఉష్ణమండల అడవులలో చాలా ప్రసిద్ధి చెందినవి. ఈ మొక్కల్ని హార్ట్ ఆఫ్ జీసస్, అలాగే ఏంజిల్ వింగ్స్ అని కూడా పిలుస్తారు. ఇవి మాయిశ్చర్ లవింగ్ ప్లాంట్స్. కలీడియమ్స్ మాయిశ్చర్ లవింగ్ ప్లాంట్స్, అందుకని ఇవి నది ఒడ్డు నుండి అడవుల్లో బాగా హ్యూమిడిటీ ఉండే చోట బాగా పెరుగుతాయి. ఇవి మాయిశ్చర్ లవింగ్ ప్లాంట్స్ అయినప్పటికీ మరీ ఓవర్ వాటరింగ్ కూడా చేయకూడదు. అలా చేయడం వల్ల మొక్క అడుగు భాగంలో ఉన్న రూట్స్ అంటే ట్యూబ్స్ పాడైపోతాయి. కేవలం సాయిల్ మాయిస్ట్గా ఉండేలాగా చూసుకోవాలి, చెమ్మగా ఉండేలా చూసుకోవాలి, అంతేగాని మరి బురదలాగా ఉండకుండా వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది. కలీడియం మొక్క పువ్వు కూడా చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది మొగ్గ. గ్రీన్ కలర్లో ఉంది చూసారా, అది మొగ్గ. అది విచ్చుకున్నాక వైట్ కలర్లో చూడడానికి పీస్ లిల్లీ ఫ్లవర్ మాదిరిగా ఉంటుంది. కానీ ఈ మొక్కకున్న ప్రత్యేకత ఏంటంటే, ఈ మొక్క పువ్వుతో కన్నా దాని ఆకర్షణీయమైన ఆకులతోనే బాగా ప్రసిద్ధి చెందిందని చెప్పొచ్చు. వీటికి ఇండైరెక్ట్ సన్లైట్ అయితే సరిపోతుంది. ఒకవేళ అవుట్డోర్లో పెట్టినప్పుడు మనం డైరెక్ట్ సన్లైట్ ఇచ్చినా ప్రాబ్లం లేదు. కానీ మరీ షేడ్కి ఇండోర్లో మరీ షేడ్కి మట్టుకు పెట్టకూడదు. మొక్కకి ఫర్టిలైజర్స్ మంత్లీ వన్స్ ఇస్తే సరిపోతుంది. ఒకవేళ ఏదైనా మంత్ స్కిప్ చేసినా పర్వాలేదు, కానీ ఓవర్ ఫర్టిలైజేషన్ చేస్తే మట్టుకి మొక్కకి ప్రాబ్లం. కలీడియం మొక్కలు మాన్సూన్ రైనీ సీజన్ అంటే వర్షాకాలంలో చాలా బాగా పెరుగుతాయి. కానీ డ్రై అండ్ కోల్డర్ మంత్స్ వచ్చేటప్పటికి అంటే వింటర్ సీజన్ వచ్చేటప్పటికి ఇవి నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోతాయి. ఆ స్టేజ్నే డార్మెన్సీ పీరియడ్ అంటారు. ఈ డార్మెన్సీ పీరియడ్ నవంబర్-డిసెంబర్లో నుంచి స్టార్ట్ అయ్యి మార్చ్ వరకు ఉంటుంది. ఈ సమయంలో మొక్క ఆకులన్నీ రాలిపోయి ఎటువంటి ఎదుగుదల లేకుండా అలా ఉండిపోతాయి. దీన్నే డార్మెన్సీ పీరియడ్ అంటారు. అలా జరిగినా ప్రాబ్లం ఏమీ లేదు. ఆకులన్నీ రాలిపోయినా మొక్క మూల భాగంలో అంటే కిందన రూట్స్ దగ్గర చిన్న చిన్న దుంపలు పెరుగుతాయి. వాటిని ట్యూబ్స్ అని చెప్పుకున్నాం కదా. వీటిని అంటే ఆ ట్యూబ్స్ని వాటరింగ్ చేయకుండా అలా వదిలేయాలి. అలాగే కుండీలో వదిలేస్తే మంత్లీ వన్స్ వాటరింగ్ మిస్ చేస్తే సరిపోతుంది. తిరిగి మార్చిలో అంటే స్ప్రింగ్ టైంలో ఆ ట్యూబ్స్ని వేరు చేసి రీప్లాంటింగ్ చేస్తే మళ్ళీ కొత్త మొక్కలు స్టార్ట్ అవుతాయి. లేదా ఆ డార్మెన్సీ టైంలోనే దుంపలను అంటే ట్యూబ్స్ని సెపరేట్ చేసి బాగా ఎండనివ్వాలి. అలా ఎండకు ఎండనివ్వకూడదు, షేడ్లోనే ఎండనిచ్చి వాటిని తడి ఆరిన తర్వాత పేపర్ బ్యాగ్స్ లేదా క్లాత్ బ్యాగ్స్ లేదా నెట్ బ్యాగ్స్లో ఆ ట్యూబ్స్ని జాగ్రత్తగా స్టోర్ చేసుకొని తిరిగి స్ప్రింగ్ సీజన్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత వాటిని ఆ దుంపల్ని చాలా దుంపలు ఉంటాయి కదా, వాటిని సెపరేట్ చేసుకొని మంచి నైఫ్తో నీట్గా సెపరేట్ చేసుకొని వాటిని తిరిగి పాట్స్లో కానీ లేకపోతే సాయిల్లో వెల్ డ్రైన్డ్ సాయిల్ అలాగే కంపోస్ట్ ఈక్వల్గా కలిపిన మిక్స్చర్లో 1 or 2 inches లోతులో ట్యూబ్స్ ఇన్సర్ట్ చేసి వాటరింగ్ చేస్తే 1 or 2 monthsలో మనకి మళ్ళీ గుబురుగా మంచి ఆకులతో మొక్క తయారవుతుంది. ఇది మార్చ్ నుండి నవంబర్ వరకు కూడా చాలా హెల్తీగా గ్రోత్ అవుతుంది. మళ్ళీ నవంబర్ నుంచి మార్చ్ వరకు కూడా డార్మెన్సీ పీరియడ్లోకి వెళ్తుంది. ఈ డార్మెన్సీ పీరియడ్లో మాత్రం వీటికి వాటరింగ్ ఎక్కువగా చేయకూడదు, జస్ట్ మిస్ట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే వాటరింగ్ ఎక్కువ అయితే ట్యూబ్స్ స్పాయిల్ అయిపోతాయి. ఆకులు కూడా చూడండి వెల్వెట్ క్లాత్ లాగా ఎంత అందంగా ఉన్నాయో. చక్కని ఆకుపచ్చ రంగు, మధ్యలో గులాబీ రంగు, నీళ్లు కూడా తామర ఆకు మీద తేలియాడుతున్నట్టు నీళ్లు కూడా ఎలా తేలియాడుతున్నాయో నీళ్లు పైనుంచి జల్లుతుంటే ఏదో ముత్యాలు జారుతున్నట్టుగా ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఈ గ్రీను పింక్ అనే కాకుండా ఇంకా చాలా వేరియేషన్స్లో చాలా కలర్స్లో ఈ ఆకులుండి మొక్కలు చాలా అందంగా ఉంటాయండి. పింక్, ఎల్లో, రెడ్, వైట్, గ్రీన్, ఇలాగ స్పాట్స్, కొన్నేమో స్పాట్స్, కొన్నేమో స్ట్రైప్స్తో చాలా అందమైన ఆకులతో ఉంటుందండి మొక్క. కలేడియంకి ప్రోనింగ్ ఏం అక్కర్లేదండి. ఎప్పుడైనా ఆకులు వాడిపోతే అవి తీసేసి పక్కన కట్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం మొక్కకి చక్కటి హ్యూమిడిటీ అందించగలిగితే మొక్క డార్మెన్సీ స్టేజ్కి వెళ్లకుండా ఇయర్ అంతా కూడా చక్కగా హెల్తీగా పెరుగుతుంది. ఇది డ్రై ప్లేసెస్లో అయితే కష్టం, కానీ బాగా హ్యూమిడిటీ ఉండే ప్లేసెస్లో అయితే సాధ్యపడవచ్చు. ఈరోజు వీడియో ఇంతే ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.